నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా నేడు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వారసుడు అకిరణ్ ను మోదీకి పరిచయం చేశారు. ఈ భేటీలో అకిరణ్ భవిష్యత్తు గురించి మోదీ సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోని అలాగే 2 ఎంపీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించి 100% సక్సెస్ రేట్ ను సొంతం చేసుకుంది. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధాన నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న మోదీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.